सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। अंशमेंटे गाजुल वेसम वाल नष्टी मैं गाजुल वेसकोमी चाल मंद आड़वा गाजुल तीस इंका आश्चर्यकर विषय पेलवा इपड़ उद्योग प्रति ओक आड़वा मंदिर उद्योग आड़वा की मंगल सूत्र काल मेटल यानी गाजुल यानी इवन मंगल द्रव्या अट्ला मुक्पूड़क चवल की दिद्दल इवन मंगल द्रव्या स्त्री की मरी इट उम्म लाभमेमी वेसम वह नष्टेमी प्रधानमंत्री इकड़ अड़गे अंशमेंटे आड़वा गाजुल वेसम मूल में कल नष्ट मुंदर पादाल दी चुदा प्रति ओक महि की अटे प्रति ओक विवाहित की विवाह स्त्रीमूर्ति की काल की मेट पेटने आचार शास्त्रा वे सांप्रदाय मन पूर्वीवी एर्पटूर असल आड़पि अंटने सर्वमंगल अम्मा इंट्लो पुट्टिंदी अंटे नाकु सकलेश्वर्यालु कलिगायि अनि चेप्पि ना तंडि चाला संतोषिस्तू उंटाडु कदा। मरी अटुवंटि अम्मायिकि शास्त्रालो अनेक रकालैनटुवंटि एमिच्चारु गाजुलु चेवलकि दिद्दुलु अट्लागे मुक्कु पुडक अट्लागे विवाहमैन तर्वात काळ्ळकि मेट्टिलु प्रधानंगा चिन्नतन नुंचि कूडा गाजुलु इवन्नी कूडा एंदुकु अंटे మానవుడి యొక్క శరీరంలో 72000 నాడులు పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పిన సైన్స్ కూడా ఈ రోజు నిరూపిస్తోంది। మరి ఈ నాడీ మండలాలన్నిటికీ కూడా ఒక ప్రేరేపితం ఒక ఉత్తేజితం కావాలి అవి పనిచేస్తూ ఉండాలి నిరంతరం కూడా। మరి అవి పనిచేస్తూ ఉండాలి అంటే మనం ఏవైతే ఇక్కడ వేసుకునేటువంటి గాజులు ఇక్కడ వేసుకునేటువంటి ఏవైతే బంగారు ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయో అవి చక్కగా ఒక నాడీ మండలాన్ని ఉత్తేజితం చేస్తూ ఉంటాయి। ఈ రోజున ఎన్నో రకాలైన ప్లాస్టిక్ గాజులు లేకపోతే ఇంకొక రకాలవన్నీ కూడా ఫ్యాషన్స్ పెరిగాయి। ఈ రోజున ఆ గాజుల్లో కూడా నాలుగు పలకల గాజులు అట్లేవో ఫ్యాషన్స్ పెరిగాయి। కానీ పూర్వంలో అంతా కూడా మట్టి గాజులు అని చెప్పి వేసుకునేవాళ్ళు। మట్టి గాజులు అంటే ఆ మట్టి కూడా శ్వేతమృతిక అని చెప్పి అంటూ ఉంటాం అంటే తెల్లటి మట్టి అండి। ఆ తెల్లటి మట్టిని రంగు ఆ తెల్ల దాంట్లో ఏ రంగు వేస్తే ఆ రంగు దానికంటేది అటువంటి ఆ తెల్లటి మట్టిని రంగుతో కలిపి సైజుల ప్రకారంగా రంగు ఆయక గాజులు చేసి దాన్ని కాల్చి అది గాజులు వేసుకునేవాళ్ళు। ఒక ఇంట్లో పెళ్లి జరుగుతాం అనుకోండి ఆ గాజులు ముంగేటటువంటి వాళ్ళు రెండు మూడు కుటుంబాలు ఆయక గృహంలో ఆయక పెళ్లి పేరు చెప్పుకొని బతికేవాళ్ళు। ఎందుకంటే ఈ గాజులు చేతికి ఉండటం మూలంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఇక్కడ నాడి పట్టుకొని నీకు ఏం జరిగిందనే చెప్తారు। ఇక్కడ ఉండేటువంటి నాడీ మండలం అంతా కూడా ఉత్తేజితం అవటం కోసం అట్లాగే ఒక మట్టి గాజులు వేసుకున్నాం అనుకోండి చక్కగా ఒక డజన్ గాజులు ఇదో డజన్ ఈ చేతికో డజన్ అటు చేతికో డజన్ వేసుకుంటే ఆ ఇట్లా అనగానే చక్కగా మోత వస్తుంది। ఆ మోత రాగానే ఏమవుతుంది ఆ ఇట్లా ఇంట్లో అమ్మ ఏదో పనిలో ఉన్నట్టుంది మనం ఆమెను డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వెళ్ళిపోవాలి। అట్లాగే కాళ్ళకి పెట్టుకునేటువంటి మెట్టెలు ఉన్నాయి। ఈ రోజున ప్రతి మహిళ కూడా అంటే ప్రతి స్త్రీమూర్తి కూడా విమర్శిస్తున్నాను అనుకోవద్దు ఇదేదో శాస్త్రం ఎందుకు మనకి శాస్త్రం ఎందుకు చెప్తోంది ఇవన్నీ కూడా అంటే ఆ మెట్టెలు పెట్టుకోవడం వల్ల కారణం ఏమిటి అంటే ఆ మెట్టెలు పెట్టుకోవడం మూలంగా ఆ నడుము దగ్గర ఉండేటువంటి సంతానోత్పత్తికి కలిగేటువంటి నాడి ఏదైతే ఉందో అది ఉత్తేజితం అవుతుందట। అట్లా ఈ గాజుల మూలంగా కూడా మనకి ప్రతి ఒక్క సంకేతం మన శరీరంలో ఏది జరిగినా సరే మనకి మెదడుకి సంకేతం వెళ్తుంది। అట్లాగే ఈ గాజులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ నడుము కట్టుకునేటువంటి మొలతాడు దగ్గర నుంచి మగవాళ్ళు కట్టుకునే మొలతాడు దగ్గర నుంచి అట్లా గాజులు ఉంగరాలు ఇవన్నీ కూడా మన ఒక ప్రతి ఒక్క నాడీ మండలాన్ని ఉత్తేజితం చేసేది। అందుకనే ప్రతి ఒక్క విషయం కూడా శాస్త్రానుసిస్తంగా చూస్తూ ఉంటే మనం శాస్త్రానుసరించి చూస్తూ ఉంటే అసలు చెవులకు దిద్దులు ఎందుకు పెట్టుకోవాలి బంగారాన్ని ఎందుకు పెట్టాలి ముక్కుపొడకి ఎందుకు పెట్టాలి ప్రతి ఒక్కటి శాస్త్రంలో మనకు చెప్పబడి ఉంది। చెవులకు దుద్ది ఎందుకు పెట్టాలి అంటే బంగారం ఎందుకు పెట్టాలి అంటే చెవులకి ఆ చెవులకి ఉండేటువంటి రంధ్రానికి ఆ బంగారాన్ని పెట్టడం మూలంగా గ్రహణ శక్తి రిసీవింగ్ పవర్ పెరుగుతుందట। అట్లాగే ముక్కుకి ఆడవాళ్ళు ఆ మంగళ ద్రవ్యంగా ముక్కు పడుకు పెట్టడం మూలంగా ఆ యొక్క శ్వాస నుంచి వచ్చేటువంటి ఏవైతే దోషములు ఉన్నాయో ఆ దోషములన్నీ కూడా పోతాయి। ఇక్కడ గాజులు వేసుకోవటం మూలంగా కూడా ఆ శరీర అంతర్గతంగా ఉండేటువంటి నాడీ మండలం అంతా కూడా మట్టి గాజులు వేసుకోవటం మూలంగా శుద్ధి కలుగుతుంది। కాబట్టి ఆ యొక్క ఎప్పుడైతే సాంప్రదాయాలని ఇవన్నీ కూడా మనం మర్చిపోయి
గాజులు తీసేసి ఈ రోజున స్కూల్ పిల్లలకు కూడా స్కూల్లో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. మీరు గాజులు వేసుకు రావద్దు, పట్టీలు పెట్టుకు రావద్దు, ఇవన్నీ కూడా అట్లా ఇవన్నీ కూడా శాస్త్రానికి అనుసరించేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎప్పుడైతే అనుసరిస్తూ ఉన్నామో ఆ అనుసరించేటువంటి విధానంలోనే మనం ముందుకు వెళ్ళటం మూలంగా మన యొక్క జీవితం అంతా కూడా పూల బాటలాగా ఉంటుంది అని చెప్పని పెద్దవాళ్ళ శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకు ఆపాదించి ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రతి శ్రీమూర్తి కూడా చేతులకి మంగళప్రదంగా ఆ గాజులు వేసుకోవటం మూలంగా మీ యొక్క నాడీ మండలం అంతా కూడా శుద్ధి అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం.